కాలాన్ని నియంత్రించేటువంటి కల్కి దేవుడికి కల్కి సినిమాకి లింక్ ఏంటి? కల్కి 2898 AD సినిమా కథ మొత్తం కూడా ఈ నెంబర్లోనే ఉంది. ఈ సినిమాకి మను చరిత్రకి కూడా గొప్ప గొప్ప లింక్స్ ఉన్నట్టే అనిపిస్తోంది. అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా కథకి మూలం కల్కి పురాణం అని మనం అనుకోవచ్చు. మనకు తెలిసినటువంటి 18 పురాణాలతో పాటు మరికొన్ని ఉప పురాణాలు కూడా ఉన్నాయి. వాటిల్లో కల్కి గురించి ప్రత్యేకంగా చెప్పేటువంటి పురాణం ఒకటి ఉంటుంది, దాన్నే కల్కి పురాణం అని పిలుస్తాం. సో కల్కి పురాణాన్ని కల్కి సినిమాని గనక మనం ఒకసారి ఇంటర్లింక్ చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బయటపడుతున్నాయి. భూమికి ప్రమాదం వచ్చిన ప్రతిసారి విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో వచ్చి భూమిని కాపాడుతూ ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. మనకి ఆల్రెడీ 9 అవతారాలు దశావతారాల గురించి క్లియర్గా క్లారిటీ ఉంది. నిజానికి కలియుగం అనేది 432,000 సంవత్సరాలుగా చెప్తారు, కానీ ఇదే కలియుగంలో ఏ క్షణమైనా రాక్షసులు పెచ్చుమీరినప్పుడు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి సర్వనాశనం అవుతున్నప్పుడు ఏ నిమిషంలో అయినా కల్కి బయటికి రావచ్చని, కల్కి అవతారం మహావిష్ణువు తీసుకోవచ్చని కూడా పురాణాలు చెప్తున్నాయి. కలియుగం వచ్చి ఇప్పటికి సరిగ్గా 5126 సంవత్సరాలు. మరి ఈ 2898 AD ఎందుకు ఎంచుకున్నారు అంటే, చరిత్రలో మనం దాదాపు 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ద్వాపర యుగం ముగియటం, కలియుగం మొదలవటం ఇవన్నీ కూడా 5126 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తున్నారు. వ్యాస పురాణం, మహాభారతం వీటి లెక్కల ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది 31-38 BCEలో. ఇందులో కౌరవులు ఓడిపోయారు. శ్రీకృష్ణుడి సహకారంతో పాండవులు గెలవడం జరిగింది. యుద్ధం ముగిసిన రోజు రాత్రి నిద్రపోతున్నటువంటి ఉప పాండవులను అశ్వత్థాముడు అత్యంత క్రూరంగా చంపేశాడు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిని తెలిసి కూడా నిర్దాక్షిణ్యంగా కడుపులోని బిడ్డను చంపేశాడు. ఇలాంటివన్నీ చేసినందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థాముణ్ణి శపిస్తాడు. దుర్వాసన వెదజల్లుతూ 1000 సంవత్సరాల పాటు అడవులు పట్టి తిరుగుతూ నువ్వు బతుకుతావని శపిస్తాడు. ఆ తర్వాత నువ్వు చిరంజీవిగా ఉంటావని శాపము వరము ఒకేసారి ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఇదంతా చూసినటువంటి గాంధారి తల్లదిల్లుతారు. ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపలేకపోయినటువంటి శ్రీకృష్ణుడు, ఆపగలిగేటువంటి కెపాసిటీ ఉన్నా ఆపలేదనే కోపంతో ఆమె శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. యుద్ధాన్ని ఆపకుండా 100 మంది కుమారుల తన కుమారుల మరణానికి కారణమయ్యాడనే శ్రీకృష్ణుడి మీద కోపంతో గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. యుద్ధం జరిగిన సంవత్సరం నుంచి 36 ఏళ్లకి శ్రీకృష్ణుడు నాశనం అవుతాడు, శ్రీకృష్ణుడి వంశం మొత్తం నాశనం అవుతుందని ఆమె శపిస్తుంది. అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడే ఆమె చేత ఆ మాట అనిపించుకున్నాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆమె చెప్పినటువంటి సమయానికి సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. అంటే 3102 BCE నాటికి కృష్ణ అవతార సమాప్తి పూర్తయ్యి, అంటే కృష్ణుడి నిర్యాణం జరిగి కలియుగం ప్రారంభమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ కల్కి 2898 AD సినిమాకి క్రూషియల్ పాయింట్. ఒక్కసారి మీరు 3102 BCE, అట్లాగే 2898 CE ఈ రెండు ఒక్కసారి మీరు కలిపి చూస్తే కలిశకం వస్తుంది, అది 6000 సంవత్సరాలు. మళ్ళీ చెప్తున్నా, కలియుగం మొదలైనటువంటి సంవత్సరం 3102 BCE ప్లస్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి కామన్ ఎరా, ఎప్పుడైతే కల్కి పుడతాడని నాగాశ్విని చెప్తున్నాడో 2898 AD, ఈ రెండింటిని కనుక మనం కలిపితే ఎగ్జాక్ట్లీ 6000 సంవత్సరాలు. ఒకవేళ 2898 సంవత్సరానికి గనక యుగాంతం లాంటిది వస్తే శ్రీకృష్ణుడే కల్కి అవతారంలో ఎట్లా భూమి మీదకి వస్తాడు అనేది ఇక్కడ చూపించబోతున్నారు. 3138 BCEలో మహాభారత యుద్ధం ముగిసింది. ఎగ్జాక్ట్లీ 36 ఏళ్లకి, అంటే 3102 BCEలో గాంధారి యొక్క శాపం పనిచేసింది. శ్రీకృష్ణుడి కుమారుడిగా చెప్పేటువంటి శాంబ ఋషులని తీవ్రంగా అవమానించాడు. దాంతో ఋషులు ద్వారకలో ముసలం పుట్టి అందరూ సర్వనాశనం అవుతారని చెప్పించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక ఇనప్ప రోకలి శాంబ కడుపులోంచి పుట్టిందని చెప్తారు, దాన్నే ముసలం అంటారు. దాన్ని చిన్న చిన్న పీలికలుగా చేసి అందరూ సముద్రంలో కలిపేశారు అప్పట్లో. అయినా కానీ ఆ ఇనప్ప రజను ఒడ్డుకి కొట్టుకొచ్చి యుగాంతం వచ్చిందని, ద్వారక మునిగిపోతుందని శ్రీకృష్ణుడికి స్పష్టంగా తెలుసు. ఒక చిన్న గొడవ వల్ల ఈ రజన ద్వారా వచ్చినటువంటి కర్రలతో యదువంశీకులు అందరూ కొట్టుకుని అందరూ చనిపోయారు. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని అక్కడితో చాలించేశాడు.